కార్మా బిగ్ బాస్ సీజన్ 4లో ఫినాలేకి అతి చేరువగా వచ్చి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది మొనాల్ గజ్జర్. టాప్ 5లోకి వెళ్ళక ముందే టాప్ 6 కంటెస్టెంట్ గా నిలిచి హౌస్ నుంచి బయటకు వెళ్ళింది. ఫైనలిస్ట్ కాకపోయినా సరే మొనాల్ గజ్జర్ కి బిగ్ బాస్ షో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ని పేరుని తీసుకొచ్చి పెట్టింది. బిగ్ బాస్ 4కి ముందు మొనాల్ గజ్జర్ అంటే ఎవరికి సరిగ్గా తెలియనే తెలియదు, కానీ బిగ్ బాస్ 4 తర్వాత మాత్రం మొనాల్ గజ్జర్ అంటే తెలియని వాళ్ళే లేరు. లాస్ట్ ఇయర్ ఇదే రోజున మొనాల్ గజ్జర్ టాప్ 6 కంటెస్టెంట్ గా నిలిచి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళడం జరిగింది. ఆ విషయాన్ని మొనాల్ గజ్జర్ గుర్తు చేసుకుంటూ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చాను, కానీ నాకు మాత్రం ఇదంతా నిన్ననే జరిగినట్టు అనిపిస్తుంది. హౌస్ నుంచి బయటకు వచ్చాక మీరంతా నాకు ఎంతగానో ప్రేమను ఇచ్చారు, నా వల్ల ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే సారీ అంటూ మొనాల్ గజ్జర్ తన బిగ్ బాస్ జర్నీ గురించి ఎమోషనల్ అవుతూ అందరితో ఫ్యాన్స్ అందరితో షేర్ చేసుకుంది. మొనాల్ బిగ్ బాస్ జర్నీ అంటే అఖిల్ తో తన జర్నీ అనే చెప్పొచ్చు. హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా వీళ్ళిద్దరు ట్రాక్ అలానే నడిచింది, వీళ్ళిద్దరు మంచి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేశారు, కానీ మొనాల్ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి అఖిల్కి అక్సెప్టెన్స్ దొరకలేదు. దాని కారణంగానే హౌస్ నుంచి బయటకు వచ్చాక కొన్ని రోజుల తర్వాత వీళ్ళిద్దరు విడిపోయారు. దానికి ఎంతగానో బాధపడ్డాడు అఖిల్. అఖిల్ దాని మీద చాలా ఇంటర్వ్యూస్ మాట్లాడడం కూడా జరిగింది. అందుకే మొన్నల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అఖిల్కి సారీ చెప్తూ నేను మీ ఫీలింగ్స్ నష్ట చేసి ఉంటే సారీ అంటూ చెప్పింది. మీకు ఈ వీడియో నచ్చేటట్టు లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇన్స్టెంట్ అప్డేట్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి.